కేసులో ఇదొక పరిణామం. రైట్ సార్, నెక్స్ట్ టాపిక్ సిట్ నుండి సిబిఐ హైకోర్టు సుప్రీం. సిట్ నుండి సిబిఐ హైకోర్టు సుప్రీం, సుప్రీం టు హైకోర్టు. అయితే ఇందుట్లో ఏంటంటే, సిట్ విచారణ చేస్తున్నటువంటి దర్యాప్తుని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి దర్యాప్తుని, ఎవరైతే నందకుమారు, రామానంద భారతి, అట్లాగే సింహయాజీ మన స్వామీజీ, ఆయన ముగ్గురు కూడా మన స్వామీజీ మళ్ళీ మనకేదో అనుకుంటారు కాదు పాపం, ఆయన ఏదో పాపం నాకు చూస్తే ఆయన పాపం జాలి వస్తుంది. ఆ పాపం ఆ ముగ్గురు నాకు ఆయన పాపం కనుమణంగానే వచ్చాడు. ఆ ముగ్గురు కలిసి ఏదైతే ఆ కేసులో ఇదయ్యారో మళ్ళీ ఆయన చూపి బాగుండే పాపం ఆయన నేను పూజకొచ్చానంటున్నాడు, వీళ్ళు ఏమన్నా పాపం ఆయన తీసుకొని లాకప్లై చేశారు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి కోర్టును కోరారు, ఏమని, మాకు సుప్రీం సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేపించండి, మాకు ఈ సిట్ మీద వీటి మీద మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పని కోరిన నేపథ్యంలో సుప్రీం సూచన చేసిందంట. సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం సిట్ సిబిఐకి ఇవ్వచ్చు కదా అని, అది ఒక అంశం నడుస్తూ ఉంది. దానిపైన సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, ఏంటి సిట్ నుండి సిబిఐకి సుప్రీం సూచనలే హైకోర్టు, ఏంటి ఇది, సాధ్యం అవుతుందా, ఇది నిజంగా జరిగిందా, అటువంటి చర్చ వచ్చిందా, ఏంటి అది? అసలు యాక్చువల్గా ఎమ్మెల్యేల ఎయిర్ కేసులో ఇది కీలకమైన అంశం. వంశీ గారు, ఏంటంటే మన రెండు ఈ నెల 15వ తారీఖున హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచి ఏంటంటే ఫస్ట్ సిబిఐ విచారణను రిజెక్ట్ చేసింది, సిట్ ఆధ్వర్యంలో విచారణను ఆదేశించింది. 2 పాయింట్స్ ఆ రోజు 15 ఇచ్చిన ఆదేశాల్లో 2 పాయింట్స్ కీలకమైనవి. తర్వాత 3వది జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆధ్వర్యంలో బెంచ్ ఉంటుందని చెప్పని 3వది కీలకమైన పాయింట్. అంటే ఇదంతా ఎక్కడొచ్చింది, అక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ ఎవరైతే ముగ్గురు నిందితులు అక్కడ పిటిషన్దారులు సుప్రీంకోర్టులో రామచంద్ర భారతి, తర్వాత సింహయాజీ, తర్వాత మన నందకుమార్ ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఫస్ట్ వాళ్ళది ఏంటంటే ఫస్ట్ 29/10 ఫస్ట్ హైకోర్టు వీళ్ళ ఈ ఎమ్మెల్యేల ఎర్ర కేసులో సిబిఐ ఏసీబీ కోర్టు రిమాండ్కి ఇవ్వడానికి రిజెక్ట్ చేసింది. 41 సెక్షన్ కింద నోటీస్ ఇవ్వలేదని రిజెక్ట్ చేసింది. దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు 29/29 మీరు కమిషనర్ ముందు లొంగిపోండి అని నిందితులకు ఒక ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ ముగ్గురు కూడా పిటిషన్దారులు సుప్రీంకోర్టులో వేశారు. ఆ కేసు మొన్న విచారణకు వచ్చింది. మొన్న 21వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఈ 15వ తారీఖున ఇచ్చిన ఏదైతే సిట్ ఆధ్వర్యంలో విచారణ జరగాలి, జరపండి అని ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేసింది, దాన్ని పక్కన పెట్టేసింది. అది పక్కన పెట్టేసి కొత్తగా ఏం చెప్పిందంటే పిటిషన్దారులు కోరింది మీరు పరిశీలించండి అని. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ సింగిల్ జడ్జికి అప్పగించారు కాబట్టి సింగిల్ జడ్జిని అదే సూచించింది, మీరు పిటిషన్దారుల పరిశీలన విజ్ఞాపన మీరు పరిశీలించండి. అంటే పిటిషన్దారులు ఏం కోరుతున్నారు, ఒకటి బెయిల్ కోరుతున్నారు, 2వది సిబిఐ విచారణ కోరుతున్నారు. అంటే ఆ రెండింటిని పరిశీలించండి అని ఈ సింగిల్ జడ్జికి సూచించింది. అది ఇప్పుడు 29వ తారీఖు ఈ నెల 29వ తారీఖున డివిజన్ బెంచ్ ఏమాదేశించింది, 29వ తారీఖున ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు సంబంధించి అబ్జర్వేషన్ ఎంతవరకు వచ్చింది, పురోగతి ఏంటనేది 29వ తారీఖున మీరు హియరింగ్ సబ్మిట్ చేయండి అని చెప్పని హైకోర్టు అప్పుడు ఆదేశించింది. అందుకని 29వ తారీఖున కేసు ఎలానూ హైకోర్టు ముందు ఉన్నందున ఈ దశలో మేము జోక్యం చేసుకోవట్లేదు కాబట్టి ముందు వాళ్ళ విజ్ఞాపనలే, ఒకటి సిబిఐ కన్సిడరేషన్ పరిశీలించండి, 2 బెయిల్ కనుక అప్లికేషన్ కనుక దాఖలు చేస్తే బెయిల్ పిటిషన్ పరిశీలించండి అని మన సుప్రీంకోర్టు స్పష్టంగా హైకోర్టుకు సూచించింది. సో ఇప్పుడు అందుకని ఆ అసలు సిట్టిది అసలు విచారణ నడుస్తుంది ఇప్పుడు సిట్ విచారణ కానీ. సో 29వ తారీఖున మన క్లారిటీ వస్తుంది సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద సిట్ ఏంటి అనేది. 28 అయితే ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ సురేష్ గారు, ఒకవైపు న్యాయస్థానంలో ఇటువంటి అంశాలు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, వాదోపవాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టుకు చెందినటువంటి న్యాయమూర్తులని బదిలీ చేయటం జరిగింది. అంటే జనరల్గా జరిగినటువంటి బదిలీలు, అందుట్లో ఎవరైతే మనం ఫస్ట్గా చెప్పుకోవాల్సిన వ్యక్తి బట్టు దేవానంద్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బట్టు దేవానంద్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన మద్రాసు హైకోర్టుకి బదిలీ చేయటం జరిగింది. బట్టు దేవానంద్ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇతర అధికార యంత్రాంగానికి మొత్తానికి ఆయన ఒక అంటే ఆయన ఇచ్చినటువంటి తీర్పులు లేదా ఆయన ఇచ్చినటువంటి చాలా చర్చనీయాంశం అయ్యాయి.
చాలా ఆయన ప్రజలకి మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అంశం ఉందని చెప్పని ఆయన చాలా జడ్జిమెంట్స్ ఇచ్చాడు. ఆయనకు సంబంధించి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాస్కి బదిలీ చేయడం జరిగింది. అట్లాగే డి రమేష్ ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అలహాబాద్ కోర్టుకి బదిలీ చేయడం జరిగింది. ఈయన కూడా న్యాయమూర్తిగా ఆయన అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చున్నారు. వారితో పాటు తెలంగాణ నుంచి ఎవరైతే లలిత్ కుమార్ లలితా కన్నగంటి గారు వీరు కూడా జడ్జిగా తెలంగాణ హైకోర్టులో జడ్జిగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. వారు కూడా చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ని వారు ఇవ్వటం జరిగింది. వారిని కూడా తెలంగాణ నుంచి కర్ణాటకకి బదిలీ చేయడం జరిగింది. వీరితో పాటు డాక్టర్ డి నాగార్జున్ తెలంగాణ నుంచి ఆయన కూడా మద్రాసు హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. అట్లాగే ఏ అభిషేక్ రెడ్డి తెలంగాణ నుంచి వారిని పాట్నాకి బదిలీ చేయడం జరిగింది. దాదాపు 5 బదిలీలు 2 రాష్ట్రాల నుంచి జరిగినాయి. ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం. అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకి న్యాయమూర్తులకి మధ్య కొంత గ్యాప్ ఉంది, కొంత కాంట్రవర్సీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, కొన్ని డిబేట్స్ జరుగుతున్నాయి, కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి బదిలీలు జరగటం అనేటువంటిది రాజకీయంగానే కాదు, ఇటు జ్యుడిషియల్లోనే కాదు, ఇటు ప్రజానీకంలో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఫైనల్గా ఇది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జరిగినటువంటి అంశాలు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అంశాల విషయంలో విమర్శలు చేయటం సమంజసం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం సురేష్ గారు. అంతే అండి. అయితే అభిషేక్ రెడ్డి గారి విషయంలో ఈ మధ్య తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు వెళ్ళి సిజే డివై చంద్రచూడ్ గారిని కలిశారు, ఆయన బదిలీని ఆపండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో అట్లా వేరే రాష్ట్రం వాళ్ళు కొంతమంది వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే నేను పరిశీలిస్తానని చెప్పారు కానీ హామీ ఇవ్వలేదు. బట్ ఇవాళ ఏంటంటే కొలిజియం ప్రకారం ఈ సిఫార్సు ప్రకారం ఈ బదిలీలు జరిగినాయి అన్నట్టుగా చెప్తున్నారు. అయితే మీరు అన్నట్టు కొంతమంది న్యాయమూర్తులు ప్రజల గుండె చప్పుడు అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి దేవానంద్ గారు, జస్టిస్ దేవానంద్ గారు ఆ గుండె చప్పుడుకి అనుగుణంగా స్పందించారు కాబట్టి మనం అందరు కూడా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వంశీ గారు రైట్, సురేష్ గారు రైట్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ బ్రేక్. నెక్స్ట్ టాపిక్ వేట తప్ప